కర్నూలు జిల్లా ఎమ్మగనూరు పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పోలీసు శాఖ ద్వారా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఇన్ఛార్జి డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ సీఐ శ్రీనివాస నాయక్ గ్రామీణ సీఐ మంజునాథ్ల పర్యవేక్షణలో 7 మంది పోలీసు అధికారులు 200 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పోలీస్ అందరూ కూడా కర్నూలు జిల్లాలో టౌన్ నందు బ్రీఫింగ్ చేయడం జరిగింది. గత ఎలక్షన్లో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లన్నీ కూడా చెప్పి ఈ ఎలక్షన్లో ఎలాంటి ఇష్యూస్ జరగకుండా పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మాకందరూ కూడా ఇంప్రెస్గా బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్నిరోజు నందు దాపు 34 వార్డులో 2 వార్డులు ఇన్నాను వస్తున్నాయి. 32 వార్డులకు రేపు కంటెస్ట్ జరుగుతుంది. అన్ని లొకేషన్స్లో కూడా ఆల్రెడీ లోకల్ సిఐ గారు రూరల్ సిఐ గారు ఇద్దరు విజిట్ చేయడం జరిగింది. అక్కడటువంటి క్యూ లైన్ సిస్టమ్ అయితే స్టాఫ్ కావచ్చు అన్ని అరేంజ్మెంట్స్ ఇవాటికి అన్నీ చేయడం జరిగింది. ఈరోజు ఈ బ్రీఫింగ్లో కూడా ఇక్కడికి వచ్చిన మెన్నన్ ఆఫీసర్స్ హోంగార్డ్ దగ్గర నుంచి అప్ టు ఎస్ఐ వరకు ఇన్స్పెక్టర్ వరకు కూడా నేను మా ఇద్దరు ఇన్స్పెక్టర్ కలిసి సార్ ఎస్పీ గారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా వీళ్ళతో బ్రీఫ్ చేయడం జరిగింది. రేపు జరిగే 32 వార్డులో కూడా ఎలాంటి ఇష్యూ జరగకుండా మేము బందోబస్తు చేయడానికి ప్లాన్ చేశాము. దాదాపు ఇక్కడికి ఒక 7 మంది ఆఫీసర్లు ఎస్ఐస్ ఆఫీసర్స్ నియమించారండి. వారితో పాటు స్టాటిక్ పోలింగ్ ఏరియా బందోబస్తు డ్యూటీ రూట్ మొబైల్స్ అందరూ కూడా దాదాపు 210 మంది సిబ్బందిని ఇక్కడ నామినేట్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్లో మినిమం 7 మంది నుంచి 15 మెంబర్స్ వరకు కూడా పోలీసు పోలింగ్ బందోబస్తు చేస్తున్నాము. కాబట్టి ఎలాంటి సంఘటనలు జరగకుండా దానికి